ఎండల పక్క పంపండి. మన పాదయాత్ర బృందం సభ్యురాలు సిఐటీ రాష్ట్ర నాయకురాలు రమాదేవి గారు మాట్లాడతారు. వస్తే మన నీళ్లు మనకి, మన నిధులు మనకి, మన కలువులు మనకని చెప్పేసి అన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రం చేస్తాను, అట్లాగే దళితులకి 3 ఎకరాలు భూమి ఇస్తాను, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పేసి చాలా వాగ్దానాలు చేశాడు. పిల్లలకి కొలువు తరిపితే మన బ్రతుకి ఇంత భరోసా తరిపితే మంచిదే కదా అని చెప్పి భావించి ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో కూడా మీరందరూ కూడా భాగస్వాములు అయ్యారు. కానీ ఈరోజు పార్టీ రథసారథి తమ్మినేని గారు మీ పరిపాలన గాని ఒకసారి ప్రక్షాళన చేసుకోండి, పరిశీలి తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 5 మాసాల పాటు 4000 కిలోమీటర్లు కాలినడక యాత్ర చేయాలనే లక్ష్యంతో బయలుదేరింది. ఈ యాత్ర యొక్క లక్ష్యం, చాలా మంది తీర్థయాత్రలు చేస్తుంటారు, దేవుళ్ళ దగ్గర తిరుగుతుంటారు. ప్రజల బ్రతుకులు మారటం అంటే ప్రజల బ్రతుకులకు ఏది అవసరం? గతంలో దున్నేవారికి భూమి అనేది అన్నాం. దున్నేవారికి భూమి అనేది కమ్యూనిస్ట్ నినాదం ఎంత సరైందో, ఆ భూమి లాంటి విలువైంది. ఈ రోజున ప్రతి ఇంటికి చదువు కావాలి, ప్రతి ఇంట్లో చదువు ఉండాలి. పిల్లలు చదవకుండా ఈ రాష్ట్రం బాగుపడదు. మొత్తం అందరికీ చదువు కావాలి, వైద్యం అందుబాటులో ఉండాలి, చదువుకున్న వారికి ఉద్యోగం ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, దున్నడానికి భూమి ఉండాలి, కొలువు చేసేవాడికి జీతం సరిగ్గా రావాలి. ఇవి ఉంటే బతుకులు బాగుపడ్డట్టు. కానీ ఈ మాటలు కేసీఆర్ కూడా చెప్పారు, కానీ ఎక్కడ అమలు చేయట్లేదు. మాటలు మాత్రం పేదవాళ్ళకి చెప్తున్నాడు, చేతలు మాత్రం కాంట్రాక్టర్లు చేస్తున్నాడు. ఎక్కడ భూమి అన్నాడు, ఎక్కడా కనపడలేదు. అట్లాగే కాంట్రాక్ట్ వర్కర్లు పర్మనెంట్ చేస్తా అన్నాడు, ఎక్కడ అది లేదు. చదువు ఎక్కడ చెప్పట్లేదు, వైద్యం ఎక్కడ అందుబాటులో లేదు. రైతాంగానికి రుణమాఫీ అన్నాడు, ఆ రుణమాఫీ కూడా సక్రమంగా రాలేదు. 2 కిస్తీలు వచ్చింది, వడ్డీ మాఫీ అని అసలు అట్లనే ఉంది. ఈ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి 200 కోట్లు ఇచ్చాడు, వేములవాడ రాజన్నకి 100 కోట్లు ఇచ్చాడు, ఇప్పుడు తిరుపతింగానికి 6 కోట్లు వస్తా ఆయన కనకదుర్గ గజవాళ్ళ కనకదుర్గ ముక్కుపుడు కోసం 3 కోట్లు ఇచ్చాడంట. ఈ రకంగా అర్థ సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల సొమ్ము మన ముఖ్యమంత్రి దేవుళ్ళకి దానం చేస్తున్నాడు. కానీ ప్రజలు కూడా దేవుళ్ళే కదా, ప్రజల్ని దేవుళ్ళగా చూసుకోవాలి కదా. ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, నేను దేవుడికి మొక్కాను కాబట్టి దేవుళ్ళు తీరుస్తున్నా అంటాడు. మరి ఆ ఎన్నికలప్పుడు ప్రజలు కూడా మొక్కుకున్నావు కదా నువ్వు, ప్రజలకు ఏమని మొక్కాడు? మీ ఓట్లు వేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మొక్కాడు, మీ ఓట్లు వేస్తే 3 ఎకరాలు భూమి ఇస్తాను మొక్కాడు, మీ ఓట్లు వేస్తే కేజీ పీజీ విద్య ఉచితంగా జరిపిస్తాను మొక్కాడు. ఇవన్నీ ప్రజలకు ఇచ్చిన మొక్కులు, దేవుడి మొక్కులు మాత్రం తీరుస్తున్నావు, ప్రజల మొక్కులు మాత్రం తీరవట్లేదు. ఎందుకు
ఉన్నారు. మాకు దేవులందరూ కూడా ఇతరులలో చిక్కుగా మా దగ్గర ఉన్నటువంటి పనులు పనులు చేసి సాగుతా ఉన్నది. నేను అధికారంలోకి వస్తే కాపురా కుక్కలాగా మీ ఎంత ఉంటానో మిమ్మల్ని రక్షిస్తానని చెప్పినటువంటి ఆ పెద్ద కాపురా కుక్కగా ఉంటాను. సుఖంగా సంతోషంగా ఉండాలంటే మంచి ఇల్లు ఉండాలి.